సమగ్ర శిక్ష సిద్ధిపేటవారు సమర్పించు జాబిలి తెలుగు పాఠ్యపుస్తకం మూడవ తరగతి నాలుగవ పాఠం పేజీ సంఖ్య నలభై తొమ్మిది నుండి యాభై ఎనిమిది వరకు మన పండుగలు పేజీ సంఖ్య యాభై పిల్లలకు దసరా సెలవులు ఇచ్చారు బడి అంతా కోలాహలంగా ఉన్నది ఇంతలో కవిత టీచర్ అక్కడికి వచ్చింది పిల్లలు నమస్కారం టీచర్ టీచర్ నమస్కారం పిల్లలు రేపటి నుండి దసరా సెలవులు కదా ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళుతున్నారు రమణ సెలవుల్లో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతా టీచర్ దివ్య మేము మా మామయ్య ఊరుకు పోతాం టీచర్ మేము దసరా పండుగ అక్కడనే జరుపుకుంటాం టీచర్ కరుణ నువ్వు ఎక్కడికి వెళుతున్నావు కరుణ ఈ సెలవులకు ఎక్కడికి వెళ్ళం టీచర్ కానీ మేము క్రిస్మస్ పండుగకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం క్రిస్మస్ పండుగ బాగా జరుపుకుంటాం టీచర్ పిల్లలు చూశారా మనకు ఎన్ని పండుగలున్నాయో పిల్లలు పండుగల గురించి చెప్పండి టీచర్ టీచర్ చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి కదా ఆ రోజు వచ్చే పండుగనే ఉగాది అంటారు స్వప్న అంటే మన తెలుగు వాళ్ళందరికీ నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట టీచర్ చాలా మంచిగా చెప్పావు స్వప్న ఆ రోజే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి కొత్త బట్టలు ధరించడం తీపి వంటకాలు చేసుకోవడం షడ్రుచులతో పచ్చడిని చేసుకోవడం రాబోయే ఏడాదంతా ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం మొదలైనవి జరుపుకుంటాం ఉగాది తరువాత తొమ్మిది రోజులకు అంటే చైత్రమాస శుద్ధ నవమి రోజున శ్రీరామనవమిని జరుపుకుంటాం ఇది శ్రీరాముని జన్మదినం ఈ రోజున సీతారాముల కళ్యాణం చేసే సంప్రదాయం ఉన్నది దివ్య టీచర్ దసరా పండుగ గురించి కూడా చెప్పండి టీచర్ ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున దసరా పండుగ జరుపుకుంటాం రాముడు రావణాసురుణ్ణి సంహరించింది ఈరోజే మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది ఈరోజే అందుకే ఈ రోజును విజయదశమిగా పిలుస్తాం దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తాం జమ్మి చెట్టుకు పూజ చేస్తాం పేజీ సంఖ్య యాభై ఒకటి దివ్య బతుకమ్మ పండుగను కూడా అప్పుడే జరుపుకుంటారు కదా టీచర్ టీచర్ అవును ఇదే సమయంలో బతుకమ్మ పండుగను కూడా ఎంతో సంబురంగా జరుపుకుంటాం దసరా తరువాత ఇరవై రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుర వధ జరిగిన సందర్భంగా ఈ పండుగ జరుపుకుంటారు పటాకులు కాలుస్తారు పూజలు చేస్తారు తిరుమల వినాయక చవితి కూడా చాలా పెద్ద పండుగ కదా టీచర్ టీచర్ అవును తిరుమల వినాయకుని పుట్టిన రోజును వినాయక చవితిగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును సంక్రాంతిగా శివలింగోద్భవం జరిగిన రోజును శివరాత్రిగా ఇట్లా ఎన్నో పండుగలు జరుపుకుంటాం సరే రజియా మీరు ఏమేం పండుగలు జరుపుకుంటారో చెప్పు రజియా మేము రంజాన్ బక్రీద్ మొహర్రం మొదలకు పండుగలను చాలా గొప్పగా జరుపుకుంటాం టీచర్ అయితే రంజాన్ అంటే నాకు చాలా ఇష్టం టీచర్ రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు ఈ రంజాన్ నెలలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఆవిర్భవించింది అందుకే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి నెల చివర్న ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇంకా త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ మొహర్రం పండుగలు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు కరుణ టీచర్ మేము ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగను చాలా బాగా జరుపుకుంటాం ఆ రోజు క్రిస్మస్ చెట్టుని రంగురంగుల నక్షత్రాలతో బల్బులతో అలంకరిస్తాం దానికి చిన్న చిన్న గంటలు కూడా కడతాం కొత్త బట్టలు ధరించి చర్చిలో ప్రార్థనలు చేస్తాం పేజీ సంఖ్య యాభై రెండు టీచర్ అవును ఏసుక్రీస్తు జన్మించిన రోజైన క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఎంతో విశేషంగా జరుపుకుంటారు యేసు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళిన ముగ్గురు జ్ఞానులకు బాలయేసు కనిపించాడట అందుకే క్రైస్తవులు ఆ రోజు నక్షత్రాలతో ఇంటిని అలంకరించుకుంటారు లలిత టీచర్ మా లంబాడి తండాలో మేము తీచ్ పండుగను జరుపుకుంటాం టీచర్ పిల్లలు లలిత చెప్పేది విన్నారా గిరిజనులకు కొన్ని ప్రత్యేకమైన పండుగలుంటాయి అందులో లంబాడీలు జరుపుకునే తీజ్ పండుగ ఒకటి ఇది కన్నెపిల్లలు జరుపుకునే పండుగ ఒక రకంగా బొడ్డెమ్మ పండుగ వంటిది తండాలోని ఆడపిల్లలు భవానీ లంబాడి దేవతకి పూజ చేసిన తరువాత ఈ పండుగ జరుపుతారు అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు తొమ్మిదో రోజున ఆడపిల్లలు ఆ మొలకెత్తిన నారును అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలను నిమజ్జనం చేస్తారు పిల్లలు టీచర్ మాకు వివిధ మతాల వారు జరుపుకునే ముఖ్యమైన పండుగల గురించి ఎంతో బాగా చెప్పారు టీచర్ పేరుకు వివిధ మతాల పండుగలైనా అందరం కలిసి జరుపుకుంటాం హిందువులు చేసుకున్న పిండి వంటలు ఇతర మతాల వారికి పంచడం పీర్ల పండుగ మొహర్రం హిందువులు ముస్లింలు కలిసి జరుపుకోవడం వినాయక నిమజ్జనం రోజున ముస్లింలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనానికి నీళ్ళందించడం ముస్లిం పండుగలప్పుడు హిందువులను క్రిస్టియన్లను భోజనానికి పిలువడం ఇట్లా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం మన సంప్రదాయం మన తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి పండుగలను ఆనందంతో జరుపుకుంటారు ఇంతలో గంట మోగింది పిల్లలందరూ టీచర్కు దసరా శుభాకాంక్షలు తెలిపి ఇంటి దారి పట్టారు